కైలాస మానస సరోవరం ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కైలాస పర్వతం మహోన్నత హిమాలయ పర్వత శ్రేణిలో నెలకొన్న ఈ పర్వతానికి పశ్చిమాన సట్లెజ్ నది, తూర్పున బ్రహ్మపుత్ర, ఉత్తరాన సింధు నది, దక్షిణాన గంగానది ఉన్నాయి. పార్వతీ సమేతుడైన పరమశివుడు ఇక్కడే కొలువుంటాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. సదాశివుడు ఇక్కడ ధ్యానముద్రలో కూర్చుని ఉండటంతో ఆధ్యాత్మికవాదులు తమ మోక్ష సాధనకు కైలాస ప్రాప్తినే గమ్యంగా భావిస్తుంటారు. కైలాస పర్వతం హిమాలయ పర్వత శ్రేణిలో టిబెట్ పశ్చిమాన సముద్రమట్టానికి 22,028 అడుగులు ఎత్తులో ఉంది. ఈ కైలాస పర్వత యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన వారికి పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. హిందువులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే ఈ కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం, అదే మనందరి కోసం. రండి చూద్దాం. మానస సరోవరం. కైలాస పర్వతానికి నైరుతి దిశలో వృత్తాకారంలో ఉన్న అత్యంత సుందరమైన సరస్సు మానస సరోవరం. హిందూ పురాణాల ప్రకారం ఇది స్వచ్ఛతకు సంకేతం. మానస సరోవరం అన్న పదం సంస్కృత భాష నుంచి ఉద్భవించింది. మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు అన్న రెండు పదాల కలయికే ఇది. బ్రహ్మదేవుడు భూమిపై సృష్టిని ప్రారంభించటానికి ముందు ఈ సరోవరాన్ని సృష్టించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అత్యంత సుందరమైన ఈ సరస్సులోని తీర ప్రాంతంలో స్వచ్ఛమైన నీలిరంగులో ఉండి మధ్యకు చేరుకునేసరికి మరకత అంటే పచ్చవర్ణంలోకి మారుతుంది. నిండు పున్నమి వెన్నెలలో ఈ సరస్సు సౌందర్యాన్ని కన్నులారా చూసి ఆనందించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించటం అసాధ్యం. కైలాస మానస సరోవర యాత్ర చేసే భక్తులందరూ ఈ సరస్సులో పవిత్ర స్నానం చేసి ఈ నీటిని స్వీకరించటం ద్వారా మానసిక ప్రశాంతిని అనుభవిస్తారు. కైలాస పర్వతానికి 4 ముఖాలున్నాయి. 1 వైడూర్యం, 2 ముత్యం, 3 స్ఫటికం, 4 స్వర్ణం నుంచి సృష్టించబడ్డాయి. భౌగోళికంగా ఈ కైలాస పర్వత ప్రాంతం సరిగ్గా భూమి అక్షంపై నిలిచి అన్ని రకాల జీవులకు అనువైన వాతావరణంతో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచపు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానించే ప్రాంతంలో ఈ పర్వత రాజ్యం టీవీగా నిలిచి ఉంటుంది. ఇంగ్లండ్లోని సాల్స్బరీ మైదానంలో నిర్మించబడిన ప్రముఖ ఆధ్యాత్మిక కట్టడం స్టోన్హెంజ్కి సరిగ్గా 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిగెత్తే సమయం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న ఈ పవిత్ర పర్వత ప్రాంతంలో మనకు తెలియకుండానే సమయం పరుగులు తీస్తుంది. సాధారణంగా మన శరీరంలో 2 వారాల సమయంలో పెరిగే వెంట్రుకలు, గోళ్ళు ఇక్కడ కేవలం 12 గంటల వ్యవధిలోనే పెరుగుతాయట. ఆశ్చర్యంగా ఉంది కదా, అంత వేగంగా ఇక్కడ సమయం గడిచిపోతుందన్నమాట. జంట సరస్సులు. కైలాస పర్వత సమీపంలో 2 సరస్సులు మనకు కనిపిస్తాయి. ఇందులో ఒకటి అందరికీ తెలిసిన మానస సరోవరం కాగా, మరొకటి రాక్షస సరస్సు. ఈ రెండూ పక్కపక్కనే ఉంటూ మధ్యలో ఒక పల్చని పర్వత శ్రేణితో విడదీయబడి ఉంటాయి. అచ్చంగా మంచి చెడు విభజన మాదిరిగానే. స్వస్తిక. సూర్యుడు ప్రతిరోజు ఇక్కడ శివుణ్ణి తన కిరణాలతో అర్చిస్తుంటాడు. సూర్యాస్తమయ సమయంలో ఈ పర్వతంపై ప్రతిఫలించే కిరణాలు ఒక భారీ స్వస్తిక్ చిహ్నంలా ఏర్పడి మనలందరినీ కూడా విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఇక్కడ స్థిరత్వం ఉండదు. దేనికి? పర్వతానికి. అది వివరంగా తెలుసుకుందాం. ఈ పవిత్ర పర్వతాన్ని అధిరోహించటానికి అనేక మంది ఇప్పటికీ విఫలయత్నం చేస్తూనే ఉన్నారు, చేశారు కూడా. ఈ పర్వతం తన పరిస్థితిని ఎప్పటికప్పుడు మార్చుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పర్వతారోహకులకు వారి గమ్యం ఎప్పటికప్పుడు మారిపోతుండటంతో కైలాస పర్వతారోహణలో పూర్తి విజయం సాధించిన వారెవ్వరూ లేరు. ఈ పర్వతారోహణ మార్గం పరస్పర వ్యతిరేక దిశల్లో మారిపోతుండటం చాలా ఆసక్తికరమైన అంశం. మరి రండి, మీరు ప్రయత్నించండి. కైలాస పర్వతాన్ని చేరి ఆ మహాశివుని ఆశీస్సులు అందుకోండి. ఎందుకంటే లక్ష్యం ఉండాలి కానీ దేనినైనా సాధించగలం కదా. రండి, ప్రయత్నం చేయండి. చూసారా ఎంత ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా ఉందో? ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాల్ని, సూచనలు కూడా మాకు అందించడం.